నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొదుపు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్టంలో సీఎం జగన్మోహన్రెడ్డి పేదవారి సంతోషం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరీముల్లా, జహంగీర్, పట్టాభిరామిరెడ్డి, జనార్దన్, రామారావు, రవీంద్రబాబు, ఫణీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సతీమణి భారతమల వర్జన్ వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పొదుపు మహిళలు, సంగం టౌన్ వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి ఈరోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆనందంగా మేమందరం జరుపుకోవడం జరిగింది. ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని, ఆయుష్ ఆరోగ్యాలతో ఆ కుటుంబం నిండుగా చల్లగా ఉండాలని మీ అందరం మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. నిజాయకుడు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు నేరుగా పేద మధ్యతరగతి ప్రజలకి, ఏ ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెప్పిన మాట విధంగా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలన్నీ కూడా గతంలో వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని హామీలు నెరవేర్చి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరగన ముద్ర వేసుకున్నాడు. అదేవిధంగా తండ్రి ఒక అడుగు వేస్తే రెండు అడుగులు ముందరకు వేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కుటుంబం కూడా బాధపడకూడదు, ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా తోడుగా ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విద్య, వైద్య, వ్యవసాయానికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాడని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. అనేక మంది పేదరికం కారణంగా చదువుకు దూరమైన వాళ్ళు, అదేవిధంగా ఈ పొదుపు మహిళలు అయితేనేమి, అనేక మంది దిగువ తరగతి మధ్యతరగతి ప్రజలైతేనేమి, ఒక 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వస్తే అనేక సంవత్సరాలకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయలేదు. ఈ ఒక 75 సంవత్సరాల ముందర మన ముఖ్యమంత్రి లాంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మనకు కానీ దొరుకుంటే మన జీవన ప్రమాణాలు ఇంకా మెరుగై ఉండేవి, ఈ పేదరికం అనేది ఉండేది కాదని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని, నిజంగా కూడా ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రి దొరికినందుకు మన అందరం కూడా గర్వపడాలని సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను మేము అమలు చేస్తామని ముందరకు వచ్చి ఇక్కడ సచివాలయ వ్యవస్థ అయితే మేము వాలంటీర్ వ్యవస్థ అనేక సంక్షేమ పథకాలు అక్కడ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ జగన్నన్న పథకాలు లాంటి పథకాలు మాకు కావాలని కోరుకుంటూ ఆ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తూ అనేక మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసిపోయి అక్కడ మళ్ళీ మన జగన్నన్న ఫాలో విధంగా ఉన్నారని, నిజంగా కూడా మన అందరం కూడా గర్వపడాల్సిన అంశం ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక మంచి కార్యక్రమం మీ అందరం పాల్గొన్నందుకు కూడా చాలా ఆనందంగా గర్వంగా ఉంది సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో ఆయన దేవుడు మంచి శక్తిని ప్రదర్శించి రేపు 2024 ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో అందరం కూడా పూర్తి విశ్వాసం ఉంది, ప్రతి ఒక్కరి మద్దతు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ సెలవు చేసుకోండి. జై జగన్. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.